దేవుని ఘనమైన నామము స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెను. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడైన యెహోవా మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మనందరికీ ఒక చిన్న మాట. నిన్నటి దినాన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనందరి పాపశాపాలు తన మీద వేసుకుని మనందరికీ బదులుగా ఘోరమైన శిక్షను అనుభవించి మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు బిగ్గరగా కేక వేసి ఆయన ప్రాణం విడిచారు. ఇక ఆయన ప్రాణం విడిచిన తర్వాత ఏమైంది? 3వ దినాన ఆయన పునరుత్థానుడై ఆదివారం తిరిగి లేచారు. సరే, పునరుత్థానుడై ఆదివారం తిరిగి లేచారు, ఈ మధ్యలో ఏం జరిగింది? ఆయన మరణించిన తర్వాత ఆయన పునరుత్థానుడై తిరిగి లేవక మునుపు ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే అందులో ఒక భాగం ఈరోజు మనం వాగ్దానంగా చదువుకున్నాం. ఆ భాగం ఏంటంటే ఆయన ఆరోహణమైనప్పుడు, అంటే ఆయన మరణించినప్పుడు ఆయన భూమి క్రింది భాగాలకు ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తామండి. భూమి క్రింది భాగాలకు వెళ్ళి ఆ క్రింది భాగంలో ఎవరెవరైతే అంతకు ముందు చనిపోయిన వారు ఉన్నారో వారందరూ చెరలోకి వెళ్ళారు. భూమి కింద భాగాలకి, చెరలో ఒక ప్రత్యేకమైన భాగం, ఒక భాగం ఉంది, హెడెస్ అంటారు. ఆ భాగంలోనేమో పరిశుద్ధులుగా ఉన్నవారంతా ఆ భాగంలో ఉండే ప్రదేశం అది. అదొక చెర, చెరలో వేరొక భాగం అన్నమాట. మిగిలిన వారంతా వేరే వైపు ఉంటారు. అయితే ఆ చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారికి ఆయన ప్రకటన చేసి అక్కడ చెరలో ఉన్న ఆ పరిశుద్ధులను చెరను చెరగా తీసుకుని ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా తీసుకుని మనుష్యులకు ఈవులను అనుగ్రహించెను అనే మాట మనం చూస్తాం. అంటే చెరలోకి ఆయన కూడా భూమి కింద లోకానికి వెళ్ళారు, ఆ చెరలోకి వెళ్ళారు. చెరలోకి వెళ్ళి చెరను చెరగా అలా పట్టుకుని వచ్చి మనుషులకు ఈవులు ఇచ్చారు అని మనం చదువుకున్నాం. ఈవులంటే ఏం చేసి ఉంటారు? ఒక్కసారి మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 7వ వచనంలో అక్కడ మనం చూస్తాం, జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అన్నాడు. అంటే ఎవరైతే పాపాన్ని, లోకాశల్ని, శరీర ఉద్రేకాల్ని, సాతాను కోరికలను ఎవరైతే జయిస్తారో అలాంటి జయించే వారికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు ఇచ్చిన మొదటి ఏమేంటంటే పరదేశులు ఇచ్చాడు. ఆ పరదేశులో వారికి జీవవృక్ష ఫలాలను ఇస్తున్నాడు. ఆయన పరదేశుని ఇచ్చాడంటానికి మీకు ఇంకొక సాదృశ్యం నేను చెప్తాను. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో 13వ వచనంలో ఈ మాట మనం చూడొచ్చు. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు అని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా నేను వింటిని, నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు, వారి క్రియలు వారి వెంట పోవును అని ఆత్మ చెప్పుచున్నాడు అనే మాట మనం విన్నాం. ప్రియ దైవ జనాంగమ, అంతకుముందు పరిశుద్ధులుగా ఉన్నవారు కూడా వారు భూమి కింద లోకంలో పాతాళంలో ఒక భాగంలో హెడేసేనే భాగంలో వారు ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ చెరలోనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడిచ్చిన మొదటి భాగ్యం ఏంటంటే ఆ చెరను చెరగా తీసుకుని వెళ్ళి పరదేశును పెట్టి ఇదిగో ఇక నుండి ప్రభువులో ఎవరైతే ఉండి చనిపోతారో వారంతా భూమి కింద లోకాలకి వెళ్లాల్సిన అవసరం లేదు, భూమి పై లోకం అంట వారికి ఒక పరదేశును సృష్టించి ఆ పరదేశులో
అక్కడ జీవవృక్ష ఫలాలు, అక్కడ నిత్య ఆనందం, అక్కడ నిత్య సంతోషం ఉండే ఆ చక్కని అద్భుతమైన ఆ విశ్రాంతిలోనికి వారిని తీసుకుని వెళ్ళి అక్కడ ఉంచుతారు. నిజం, ఇది ఎంత గొప్ప భాగ్యం. ఈవులను దేవుడు అనుగ్రహించాడు. అంటే అది ఎప్పుడు జరిగిందంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత, ఆయన తిరిగి లేవక మునుపు ఈ విధమైన చక్కని ఆ అవకాశాలు, మరికొన్ని అవకాశాలు కల్పించారండి. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, అసలు ఆయన ఈరోజు ఏం చేశారు అన్న ఆ మాటలన్నీ మీరు తెలుసుకోవాలంటే, మరి ఈరోజు ఉదయం 10:30 to 11 o'clock ఆ సమయంలో మా లైవ్ ఛానల్లో మీకు ప్రోగ్రాం వస్తుంది. ఆ ప్రోగ్రాంలో, ఆ మీటింగ్లో దీని గురించి దాదాపు 1 hour ఆ వివరణ మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది దయచేసి మీరు కాసేపట్లో వచ్చే ఆ ప్రోగ్రామ్ను చూచి, ఆ వివరణ చూచి మీరు దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చిన ఈవులన్నీ పొందాల్సిందిగా ప్రభు వెంట మీ అందరికీ మనం చేస్తున్నాం. మరలా చదువుకున్న ఈ వాగ్దానం దగ్గరికి మనం వస్తే, ఆయన సరిగా ఇదే రోజున ఆయన ఈవులను అనుగ్రహించారు. ఈ రోజున చెరలో ఉన్న మీకు, నాకు, ఏ చెరలో ఉన్నాం? ఒకవేళ సాతాను చెరలో ఉన్నామేమో, ఒకవేళ ఆర్థిక ఇబ్బందులనే చెరలో ఉన్నామేమో, కుటుంబ సమస్యలనే చెరలో ఉన్నామేమో, బలహీనతలు, వ్యాధులు అనే చెరలో ఉన్నామేమో. ఏ విషయంలో మీరు చెర అనుభవిస్తున్నారో నాకైతే తెలీదు. చెరలో ఉన్న మీకు ఆయన ఇస్తున్న గొప్ప శుభవచనం ఏంటంటే, మీకు ఈవులను ఇవ్వబోతున్నాడు, అంటే బహుమానాలు ఇవ్వబోతున్నారు. ఆయన మీ చెర నుండి మీకు విడుదల ఇవ్వబోతున్నారు, మంచి పరిస్థితుల్లోనికి మీకు తీసుకురాబోతున్నారు, మంచి కార్యాలు మీలో ప్రతి జీవితంలో ఆయన చేయబోతున్నారు. అలా చేయటానికే మన ప్రభుల వారు మనశాపాన్ని ఆయన తీసుకొని, ఆయన మనశిక్షను అనుభవించి మన కోసం మరణించారు. ఆయన ఈ రోజున మన కోసం ఆ ఏర్పాట్లన్నీ చేస్తూ, ప్రతి సామాన్య వ్యక్తి కూడా అబ్బా తండ్రి అని ఆ తండ్రిని పిలుచుకునే ఆ భాగ్యం మనకి ఇవ్వటానికి, ఆయన దేవాలయంలో దేవునికి మానవునికి అడ్డగా ఉన్న ఆ అడ్డతెరను పైనుండి క్రిందికి రెండుగా చించి, దేవునికి మానవునికి ఉన్న ఆ అడ్డము లేకుండా అడ్డతెరను తొలగించారు. నిజంగా ఎంత గొప్ప భాగ్యం. ఎన్నో ఈవులు, ఎలాంటి ఈవులు మన ప్రభుల వారు మనకి ఇవ్వటానికే ఆయన మరణించి, ఆ మరణములో శాపములు ఉన్న మనకు ఈ ఈవులు ఇవ్వటానికే ఆ పొజిషన్కి ప్రభు వెళ్ళారండి. కనుక ఈరోజున ఈ వాగ్దానం వింటున్న మీరు ఏ విధానంగా, ఏ విషయాల్లో మీరు చెరలో ఉన్నారు, ఏ విషయంలో బాధను అనుభవిస్తున్నారు, ఆ బాధను తొలగించడానికి మన ప్రభు బాధనుందారు. మన చెరను తొలగించడానికి ఆయన చెరలోనికి వెళ్ళారు. మనకున్న ఆ మరణ వేదన తొలగించడానికి ఆయన మరణ వేదనలోనికి వెళ్ళారు. కనుక మన పొజిషన్ ఆయన తీసుకొని, ఆయన ఆశీర్వాదకరమైన గొప్ప పొజిషన్ ఆయన మనకు అనుగ్రహిస్తున్నారు. ఆయనందు విశ్వాసం ఉంచి ఆయనకు ఇష్టమైన జీవితం జీవిస్తూ, ఆయనను సంతోషపెడుతూ, చెర నుండి విడుదల పొంది దీవెనకరమైన పరిస్థితుల్లోనికి రావాల్సిందిగా మీ అందరికీ మనం చేస్తున్నాను. మనందరము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నిన్నటి దినాన మిట్ట 3:00 మీరు ప్రాణం విడిచారు. ఆదివారం తెల్లవారుజామున మీరు తిరిగి లేచారు. అయితే ప్రభువా, ఈ మధ్యలో మీకేం జరిగింది, మీరేం చేశారు మా కోసం అనే సంగతులు కొన్ని మేము తెలుసుకున్నాం. చెర నుండి మాకు విడుదలిచ్చి, ఈవులను, బహుమానాలను మాకు అనుగ్రహిస్తానికే మీరు ఆ చెరలోకి వెళ్ళారు అని మేము విన్నాం. మా కోసం మా చెరను తీసుకున్నదేవా, మా శాపం తీసుకున్నదేవా, మా శిక్షను తీసుకున్నదేవా, మీకు కృతజ్ఞతలు. మేము మీకు ఇష్టమైన జీవితం జీవిస్తూ మిమ్మల్ని సంతృప్తిపరిచే భక్తిని చేయుటకు మమ్మల్ని అందరినీ బలపరచమని, అలాంటి సిద్ధపాటును మా అందరికీ ప్రసాదించమని, ఈ వాగ్దానం వింటున్న ప్రతి జీవితంలో ఉన్న చెర నుండి విడుదలిచ్చి ఈవులను వారికి బహుమానంగా ప్రసాదించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.